కేరళలో ప్రకృతి వైపరీత్యం ఫలితంగా వయనాడు ప్రాంతంలో నష్టపోయిన బాధితుల సహాయార్థం సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి స్టోన్ హౌస్ పేట మీదుగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు విడివిడిగా ప్రజల వద్దకు వెళ్లి విరాళాలను అర్థించారు. దీంతో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. కేవలం ఒక గంటలో 13,928 రూపాయలను విరాళాలుగా సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళ వయనాడు ప్రాంత బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని శాఖలు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించి బాధితుల సహాయార్థం మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వయనాడు ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ, మూలం ప్రసాద్, కత్తి పద్మ, శాఖ కార్యదర్శులు ఎస్ అంకయ్య, ముసలయ్య మరియు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. వందలాది మంది చనిపోవటం జరిగింది. అదేవిధంగా అనేక మంది క్షేత్రఘాతులు అయ్యారు. కేరళ రాష్ట్రంలో శోక సముద్రంలో మునిగుంది. అనేక రాష్ట్రాల నుంచి కేరళకి విరాళాలు ఇస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి వయనాడు ప్రజానికానికి చనిపోయినటువంటి వాళ్ళకు కానీ అక్కడ క్షత్రఘాతులైనటువంటి అనేక మంది వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల మీ దగ్గరికి వస్తున్నాం. మీరు సహాయ సహకారాలు అందించి ఆ ప్రజలను ఆదుకోవాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. వయనాడు అనేటటువంటి ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రాంతంలోనేటువంటి వందలాది ఇళ్లన్నీ కూడా కొండ చర్యల కింద నలిగిపోయాయి. వందలాది మంది అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు, అవయవాలు కోల్పోయారు. అనేక మంది ఈరోజు నిరాశ్రయులుగా మిగిలిపోయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ సహాయక బలగాలు వీరందరూ కూడా పునరావాస చర్యలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ ప్రజలందరూ కూడా వారందరినీ ఆదుకునే దానిలో భాగంగా ఈరోజు సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విరాళాల సేకరణ సహాయార్థం నిర్వహిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ విరాళాల సేకరణ సహాయార్థం చేయమని పిలిపించారు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కేరళ వయనాడు ప్రాంత బాధితులను ఆదుకునేందుకు ఈ యొక్క సహాయార్థం విరాళాల సేకరణ కానీ వారి వ్యక్తిగత విరాళాలు కేరళ ప్రభుత్వానికి పంపించేదానికి కృషి చేయవలసిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.